హాయ్ వివర్స్ ఈ వీడియోలో మీకు తెలంగాణలో త్వరలో ఒక మంచి నోటిఫికేషన్ అయితే రాబోతుంది తొలిత పోలీస్ శాఖదే మమ్మర కసరత్తు అని చెప్పేసి ఒక న్యూస్ అయితే రావడం జరిగింది ఇరవై వేల పోస్టులతో జంబో నోటిఫికేషన్ మేలో కొలువుల జాతర అని చెప్పేసి న్యూస్ అయితే రావడం జరిగింది బట్ కాకపోతే మే కాకపోతే జూన్ జూలై అయితే మొత్తానికైతే వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నట్టు అయితే మనకు కనబడుతుంది సో ఇక్కడ మనకి టోటల్గా సుమారు ఇరవై వేల పోస్టులు అయితే ఖాళీగా ఉన్నట్టయితే గుర్తించినట్లు సమాచారం అయితే రావడం జరిగింది ఇక్కడ మనకి గతంలో చూసుకుంటే సో చాలాసార్లు మనకి ఈ నోటిఫికేషన్ గురించి చాలామంది ఫేక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది బట్ కాకపోతే ఇప్పుడు కూడా మనకి తెలిసిన విషయం ఏంటంటే ఖాళీల వివరాలు అయితే మ్యాక్సిమం ఇరవై వేల వరకు ఉండే ఛాన్స్ అయితే ఉండడం జరిగింది కాకపోతే ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఏళ్ళ తరబడి ఎదురు చూస్తున్న వేల వేల ఫీజు కట్టుకుంటూ హాస్టల్లో రూముల్లో ఉంటూ కోచింగ్ తీసుకుంటూ ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగులకి కళ సాకారమయ్యే రోజులు అతి తక్కువలో ధర అతి తక్కువ రోజుల్లోనే ఉన్నట్టు ఇక్కడైతే మనకి ఇవ్వడం జరిగింది సో గతంలో మనకి పద్దెనిమిది వేల నాలుగు వందల ఇరవై ఎనిమిది పోస్టులకి నోటిఫికేషన్ వచ్చిన విషయం తెలిసిందే అందులో పదహారు వేల తొమ్మిది వందల ఇరవై ఐదు పోస్టులు మరియు అదేవిధంగా ఒక వెయ్యి యాభై మూడు కానిస్టేబుల్ పో ఎస్ఐ పోస్టులు సంబంధించి ఉన్నాయి ఇది రెండు వేల పంతొమ్మిది నాటికి వీటికి రాత పరీక్ష పూర్తయి ఫలితాలు వచ్చాయి వీటితో పాటు శిక్షణ కూడా మొదలై మొత్తం కంప్లీట్ అయితే అవ్వడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పుడు తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీసు శిక్షణలో కాస్త జాప్యం జరిగింది గత ఏడాది అక్టోబర్లో తొమ్మిది వేల రెండు వందల పదమూడు మంది సివిల్ ఏఆర్ కానిస్టేబుల్ శిక్షణ పూర్తి విధుల్లో చేరారు మరో ఒక పదకొండు వందల అరవై రెండు మంది ఎస్ఎల్ కూడా శిక్షణ పూర్తి చేసుకున్నారు ఇలా చూసుకుంటే మొత్తం ఒక వెయ్యి మూడు వందల డెబ్బై ఐదు పోస్టులు ఇప్పటికే పోలీస్ శాఖలు భర్తీ అయ్యాయి భర్తీ కాకుండా సరెండర్ చేసిన పోస్టులు కూడా కొన్ని ఉన్నాయి వీటికి తోడు కొత్తగా ఏర్పడిన ఖాళీ కలుపుకొని సుమారు ఇరవై వేలకు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలుస్తుంది పోలీస్ శాఖ వైద్య శాఖ వీటన్నింటిలో అటవీ శాఖ రెవెన్యూ శాఖ ఇరిగేషన్ పురపాలక వ్యవసాయ వీటన్నిటిలో కలుపుకొని సుమారు యాభై వేల పోస్టుల భర్తీకి పచ్చ జెండా ఊపినట్లు మనకి గత కొద్ది రోజుల నుంచి వరుసగా న్యూస్ అయితే రావడం జరుగుతుంది సో నాగార్జున సాగర్ ఎన్నిక ఈ నెల పదిహేడున ముగుస్తుంది మే రెండున మే రెండున మనకి ఫలితాలు వెలువడిన వెంటనే ఉద్యోగ నియామక ప్రక్రియకు సో ఖచ్చితంగా రూపార మనకి నోటిఫికేషన్ అయితే వెలువడే అవకాశాలు ఉన్నాయి సో ప్రస్తుతం అయితే మనకి త్వరలో సుమారు ఇరవై వేలు కాకుండా సం ఎంతో అంత అయితే ఖచ్చితంగా నోటిఫికేషన్ అయితే వచ్చే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి ఎప్పుడైతే ఈ నోటిఫికేషన్ వస్తుందో విన వెంటనే మన ఛానల్లో పూర్తి సమాచారంతో వీడియో అదేవిధంగా ఈవెంట్స్ ఏ విధంగా సాధించాలి ఏ ఈవెంట్స్లో ఎంత స్కోర్ చేస్తే మనకి బెటర్గా ఉంటుంది అదేవిధంగా కానిస్టేబుల్ ఎగ్జామ్కి ఏ బుక్స్ అవుతే బాగుంటుంది ఇటువంటి అంశాలతో కూడుకున్న ఒక వీడియో అయితే ఫ్యూచర్లో ఖచ్చితంగా చేస్తాను జస్ట్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే